Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బిగ్ ప్లాన్, కేంద్ర మంత్రులుగా పవన్ శర్మిల. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బీజేపీ కొత్త స్కెచ్ సిద్ధం చేస్తోంది. మిత్రులను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. పాతుకుపోయిన పార్టీల కంటే కొత్త పార్టీలతో మైత్రికి ప్రాధాన్యత ఇస్తోంది. దాని తర్వాత తమ ఎదుగుదలకు మార్గం సుగమం అవుతుందని భావిస్తోంది. ఇందుకోసం ఏపీలో పవన్ కళ్యాణ్, తెలంగాణలో షర్మిలతో రాజకీయ బంధం కొనసాగించాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ఆ ఇద్దరికి భారీ ఆఫర్ సిద్ధం చేసింది. పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగుతున్నాయి. ఆ ఇద్దరు నేతలు అంగీకరిస్తే త్వరలోనే వారికి కీలక పదవులు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో 2023 ఎన్నికలను బీజేపీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఏపీలో 2029 తమ టార్గెట్గా చెబుతోంది. ఇందుకోసం ముందస్తుగానే వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఏపీలో ఇప్పటికే పవన్ కళ్యాణ్తో పొత్తు కొనసాగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పవన్తో కలిసి పోటీ చేస్తామని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. విశాఖలో ప్రధానితో భేటీ తర్వాత పవన్ రాజకీయంలోనూ మార్పు కనిపిస్తోంది. టీడీపీతో పొత్తు అంశంలోనూ పవన్ నుంచి అడుగులు ముందుకు పడటం లేదు. 2014 తరహాలోనే తిరిగి 3 పార్టీల పొత్తు జనసేన, టీడీపీ కోరుకుంటున్నాయి. బీజేపీ ససేమెరా అంటోంది. ఈ సమయంలో పవన్కు రాష్ట్రంలో మరింత పట్టు పెరిగేలా నిర్ణయాలు తీసుకుని అధికారం ఇవ్వాలని భావిస్తోంది. అందుకోసం కేంద్ర కేబినెట్లో అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం పవన్ అంగీకరిస్తే కేంద్ర కేబినెట్లో స్థానం కల్పించడానికి బీజేపీ నాయకత్వం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అదేవిధంగా తెలంగాణలో బీఆర్ఎస్తో తలపడుతున్న బీజేపీ తాజాగా వైఎస్ఆర్సీపీ అధినేత్రి షర్మిల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. సంక్రాంతి తర్వాత బడ్జెట్ సమావేశాలకు ముందే కేంద్రం కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం అవుతోంది. 2023 ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్తో పాటు తెలుగు రాష్ట్రాలకు ఈసారి అవకాశం ఇవ్వనున్నారు. ఏపీ నుంచి పవన్ కళ్యాణ్కు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. మోదీ విశాఖ కేంద్రంగా పవన్కు వచ్చిన రోడ్డు మ్యాప్లో జనసేనాన్ని పూర్తి బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా 2029 ఎన్నికలే లక్ష్యంగా విజన్ సిద్ధం చేస్తున్నారు. టీడీపీ స్థానం ఏపీలో భర్తీ చేయాలనేది బీజేపీ లక్ష్యం. అందుకు పవన్ సహకారం అవసరమని భావిస్తున్నారు. పవన్ అంగీకరిస్తే కేంద్ర మంత్రి పదవి సిద్ధమనే ప్రతిపాదనను పంపేందుకు రంగం సిద్ధమైంది. అందుకు జనసేనని అంగీకరిస్తే ఏపీకి సంబంధించి నిర్ణయాల్లో కీలక భూమిక పోషించే అవకాశం దక్కనుంది. అయితే 2024 ఎన్నికల వేళ టీడీపీని కాదని బీజేపీతో కొనసాగే అవకాశంపైన పవన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. బీజేపీకి చెందిన మరో బీసీ నేత కేంద్ర కేబినెట్లో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్ పైన పోరాటం చేస్తున్న వైఎస్ షర్మిల విషయంలో ప్రధాని సానుకూలకంగా ఉన్నారని పార్టీ ముఖ్య నేతలు ప్రచారం సాగుతోంది. ఈ చర్చల ఆధారంగానే షర్మిల బీజేపీ వదిలిన బాణంగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. అయితే షర్మిల తనకు బీజేపీతో ఎటువంటి సంబంధం లేవని స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరులో కాంగ్రెస్ చీల్చే ప్రభుత్వ వ్యతిరేక ఓటు గులాబీ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందని, దీంతో దాదాపుగా కాంగ్రెస్ షర్మిల ఓటు బ్యాంక్ ఒకటిగానే భావిస్తున్న బీజేపీ తెలంగాణలో షర్మిలకు మద్దతు ఇవ్వటం, మద్దతు తీసుకోవటం ద్వారా వైఎస్ఆర్ అభిమానులతో పాటుగా ఒక బలమైన వర్గం ఓన్ చేసుకోవచ్చని లెక్కలు కడుతోంది. ఇందుకోసం బీజేపీ వైఎస్ఆర్సీపీ మధ్య కామన్ ఫ్రెండ్స్కు షర్మిలతో సంప్రదింపుల బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అయితే అసలు బీజేపీతో పొత్తుకు షర్మిల అంగీకరించే అవకాశం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. మరి బీజేపీ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారుతోంది.